హలో ఎవరిస్ట్ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ ఇన్ ఇండియా దినేష్ డివిడీ ఈరోజు మనం నీతి ఆయోగ్ పబ్లిష్ చేసిన న్యూ ఇండియా లేదా స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అనే డాక్యుమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ డాక్యుమెంట్ కి సంబంధించిన సెవెంటీన్ వీడియోస్ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ అవర్స్ కి సంబంధించిన వీడియోస్ని నేను అన్ అకాడమీ ప్లస్ ప్లాట్ఫామ్ లో చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది జస్ట్ హావ్ ఎ లుక్ అండ్ ఈ పాడ్కాస్ట్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ డాక్యుమెంట్ అండ్ ఈ డాక్యుమెంట్ ఇండియా గ్రోత్కి ఎలా డెవలప్ అవుతుంది మనం సినిమాలో చూస్తుంటాం కదా మా తాతలు చెప్పారు ఇండియా డెవలప్ అవుతూనే ఉంది మా ఫాదర్ చెప్పారు ఇండియా డెవలప్ అవుతూనే ఉంది అండ్ నేను నా కొడుకులకు కూడా ఇలాగే చెప్పాల్సి వస్తుందేమో అని భయమేస్తుంది ఇండియా ఈ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ ఎందుకు స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ వై కాంట్ వీ కాల్ ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అలా చెప్పాలి అంటే మనకుండే కన్స్ట్రెయిన్స్ ఏంటి ఆ కన్స్టెంట్స్ అన్ని కూడా కలిపి ఈ రెండు వందల పదకొండు పేజీల డాక్యుమెంట్ తయారు చేశారు ఈ టూ లెవెన్ పేజెస్ డాక్యుమెంట్లో మనకు ఫార్టీ వన్ చాప్టర్స్ ఉన్నాయి ఫార్టీ వన్ చాప్టర్స్ని ఫార్టీ వన్ సెక్టర్స్ ఆఫ్ ఇండియాగా మనం కన్సిడర్ చేయాలి ఈ ఫార్టీ వన్ సెక్టర్స్ని ఫోర్ మేజర్ క్లాసిఫికేషన్స్గా చేసాం క్లాసిఫికేషన్ వన్ డ్రైవర్స్ ఆఫ్ ద ఎకానమీ అంటే ఇండియా అనేది ఒక ట్రైన్ అయితే ఫస్ట్ చాప్టర్ లేదా ఫస్ట్ యూనిట్ ట్రైన్ యొక్క డ్రైవర్ గురించి మాట్లాడుతుంది ట్రైన్ డ్రైవర్ యొక్క కెపాసిటీసు క్యాపబిలిటీసు పవర్ గురించి మాట్లాడుతుంది సెకండ్ చాప్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది అంటే ఇంజన్ కాకుండా మిగతా భోగిల్లో ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఎన్ని బెర్తులు ఉన్నాయి ఎన్ని ఏసీలు ఉన్నాయని డిస్కస్ చేయడానికంటే ఇట్ ఈస్ లైక్ ఒక కంపారేటివ్ స్టడీగా మనం చూసుకున్నట్లయితే సెకండ్ చాప్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అబౌట్ ద బిల్డింగ్ బ్లాక్ ద స్కెలిటన్ ఆఫ్ దిస్ ఇండియా థర్డ్ చాప్టర్ ఇన్క్లూజన్ ఆ ట్రైన్లోకి ఎవరు ఎక్కాలి హూ హ్యాస్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ట్రైన్ లేదా ఈ ఇండియా అనే కంట్రీలో ఎవరు డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉన్నారు ఎవరు ఎక్స్క్లూడ్ అయ్యారు ఆ టాపిక్స్ ఉంటాయి అండ్ ఫోర్త్ చాప్టర్ గవర్నెన్స్ ఆ ట్రైన్ లోపల ఎలా ఎవరు ఎక్కడ ఉండాలి అని మేనేజ్ చేయడం ఆ గవర్నెన్స్ మనకు ఫోర్త్ చాప్టర్లో ఉంటుంది సో ఈ ఫోర్త్ చాప్టర్స్ ఫార్టీ వన్ సబ్ క్లాసిఫికేషన్స్గా ఫార్టీ వన్ డిఫరెంట్ చాప్టర్స్గా డివైడ్ అయ్యాయి అండ్ ఒక్కో చాప్టర్లో అసలు ఏమేమి అని చెప్పేసి మనం క్విక్గా చదువుకుందాం ఒకసారి లో ఫస్ట్ చాప్టర్లో గ్రోత్ గురించి ఉంటుంది ఇండియాలో ఉండే గ్రోత్ రేట్ చాలా తక్కువ ఆల్రెడీ కరోనా రాకముందు మనము స్టాక్ ఫ్లేషన్ లో ఉన్నాము అంటే గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది జాబ్లెస్నెస్ అంటే జాబులు పోవడం పెరుగుతూ ఉంది ఈ కరోనా టైంలో అది ఇంకా ఎగ్జాగరేట్ అయిపోయింది సో ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఫ్యూచర్లో ఇలాంటి కండిషన్ వస్తే ఏం చేయాలి అనేది కూడా ఈ ఫస్ట్ చాప్టర్లో ఉంది అంటే వీ హ్యావ్ టు కట్ మనకు అన్ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మనం తగ్గించుకోవాలి అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మనం పెంచాలి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ని మనం పెంచాలి అలా పెంచితే వచ్చే లాభాలు ఏంటి అవన్నీ ఫస్ట్ చాప్టర్లో ఉన్నాయి సెకండ్ చాప్టర్ ఎన్విరాన్మెంట్ అండ్ లేబర్ రిఫార్మ్స్ ఇండియాలో ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ నేషనల్ లాస్ అండ్ మోర్ దెన్ హండ్రెడ్ స్టేట్ లాస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ లాస్ ఉన్నాయి ఈ వన్ ఫిఫ్టీ లాస్ వల్ల కాంప్లెక్సిటీ తప్ప ఏమీ లేదు ఒక బయట దేశం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఒకడు పూణమా అనే కంపెనీ బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేటప్పుడు దే విల్సీ ఆపర్చునిటీస్ చూస్తారు ఏ కంట్రీలో మేము ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది మయన్మార్ ఉంది మన కాంపిటీషన్గా బంగ్లాదేశ్ ఉంది థాయిలాండ్ ఉంది కంబోడియా ఉంది లావోస్ ఉంది ఫిలిప్పైన్స్ ఉంది చాలా కంట్రీస్ కాంపిటీషన్ ఉన్నాయి మనకు సో ఆ కంట్రీస్కి వెళ్లకుండా మనం అట్రాక్ట్ చేసుకోవాలంటే మనం తక్కువ డిస్కౌంట్స్తో లేదా ట్యాక్స్ తగ్గించుకోవడమో లేదా లేబర్ లాస్ని ఈజ్ చేయడమో చేయాలి సో అలా లేబర్ లాస్ని ఈజ్ చేసి ఈ యూపీ బీహారు మధ్యప్రదేశ్ గుజరాత్ గవర్నమెంట్స్ మీరు ఎనిమిది గంటలు కాదు ఈరోజు నుంచి పన్నెండు గంటలు పని చేయాలి కావాలంటే అది నాలుగు గంటలు ఎక్స్ట్రా శాలరీ మేము ఇస్తాం కానీ ఈరోజు నుంచి పన్నెండు గంటలు పని చేయాలని చెప్పి రూల్ పెట్టాయి ఒకటి అలా రూల్ పెడితే స్ట్రెస్ పెరుగుతుంది ఎంప్లాయీస్ మీద స్ట్రెస్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం టెంపరీగా మనం మనం టెంపరీ పెయిన్ని మాత్రమే చూస్తున్నాను లాంగ్ టర్మ్ గెయిన్ చూడండి ఆ కంపెనీ ఇప్పుడు మయన్మార్కి వెళ్లకుండా లేకపోతే ఇంకేదైనా కంట్రీకి వెళ్లకుండా ఇండియాకి వచ్చేస్తుంది వన్స్ ఇండియాకి వచ్చిన తర్వాత లేదు మా కంపెనీలో లేదా మా ఇండస్ట్రీలో మా కంట్రీలో ఎనిమిది గంటలే పనిచేస్తాము ఆ ఎక్స్ట్రా అమౌంట్ని మేము కంపెన్సేట్ చేస్తాము అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుంది అట్ ద సేమ్ టైం మన ఎంప్లాయిస్ కూడా సాటిస్ఫై అవుతారు సో వాళ్ళకి వర్క్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది మనకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది మన హ్యూమన్ డిగ్నిటీ అండ్ హ్యూమన్ వాల్యూ ఇండెక్స్ పెరుగుతుంది సో దిస్ ఈస్ హౌ వి హావ్ టు గో అని టూ థౌజండ్ ఎయిటీన్లోనే నీతి ఆయోగ్ డాక్యుమెంట్ చెప్పింది అండ్ తోడ్ చాప్టర్లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం కేవలం పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నాలజీ మీద కాన్స్టిన్యూ చేస్తున్నాము దాన్ని కేవలం పాయింట్ నైన్ కాకుండా టూ పాయింట్ ఫైవ్ వరకు తీసుకెళ్తే తప్ప ఇండియా డెవలప్ అవ్వదు అని కూడా చెప్పింది అలాగే ఇండస్ట్రీ గురించి అలాగే ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీలో ఉండే హడ్డిల్స్ ఏంటి ఇండియాలో ఇండస్ట్రీస్లో మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఏమో ఎక్కువ ఉంది అవుట్పుట్ ఏమో తక్కువ వస్తుంది సో అటువంటి టైంలో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ క్యాపబిలిటీస్ని లేదా ఆ ఎంఎస్ఎంఈ యొక్క అవుట్పుట్ని మనం పెంచాలి ఫర్ ఎగ్జాంపుల్ యాభై కోట్ల వరకు మీరు బిజినెస్ చేస్తే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు యాభై ఒక్క కోట్లు అంటే యాభై కోట్లు దాడితే మీరు ట్యాక్స్ కట్టాలంటే ఏమవుతుంది వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్స్లో ఉన్నా సరే దే ట్రై టు కన్ఫైన్ దర్ ప్రాఫిట్స్ టు ఫిఫ్టీ క్రోర్స్ అలా చేయడం వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఇండియా యొక్క డిమాండ్ క్రియేషన్ అనేది కూడా తగ్గుతుంది సో ఏం చేశారు ఆ యాభై కోట్ల ట్రేడ్ మార్జిన్ కాస్తే ఇప్పుడు వంద కోట్లకు పెంచారు సో ఆటోమేటిక్గా ఎంఎస్ఎంఈ అందరూ కూడా మేము వంద కోట్ల ప్రాఫిట్ను అచూవ్ చేసేంత వరకు మాకు ట్యాక్స్ ఉండదు కాబట్టి వీ విల్ డెవలప్ వీ ట్రై టు డెవలప్ వీ విల్ ఇన్క్రీజ్ ద డిమాండ్ అనే స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు అని రెండు వేల పద్దెనిమిదిలో చెప్తే దాన్ని రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాం దట్ ఈస్ ద విజన్ డాక్యుమెంట్ ఆఫ్ నీతి ఆయోగ్ అలాగే ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ చాప్టర్స్లో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని రెండు వేల ఇరవై రెండుకి ఎలా పెంచాలి అని బట్ ద సాడెస్ట్ థింగ్ ఈజ్ ఈ కరోనా వచ్చిన తర్వాత ఫార్మర్స్కి వాళ్ళు పెట్టిన ఇన్కమ్ వస్తేనే చాలు భగవంతుడా అనే స్టేజ్లో ఉన్నాం సో మేబీ ఇది మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చేమో డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ దాని తర్వాత మనకు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మీద ఒక చాప్టర్ కూడా ఉంది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే కేవలం అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి మాత్రమే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం తప్ప రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టర్ మీద యాక్సెసిబిలిటీ లేదు అట్ ద సేమ్ టైం క్రెడిట్ మీద యాక్సెసిబిలిటీ లేదు వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్స్లో లోన్ తీసుకుంటున్నారు దానివల్ల వాళ్ళు డెప్ట్ సైకిల్లో పడిపోతున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టడము అండ్ అలా ట్రాప్ అయిపోతున్నారు అలా ఇన్ఫార్మల్ సెక్టర్స్ దగ్గర దాన్ని ఉండకుండా ప్రతి ఒక్కరికి బ్యాంక్ యాక్సెసిబిలిటీ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని ఈ చాప్టర్ కన్సిస్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం హౌసింగ్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఒక పక్క హౌసెస్ కనుక బిల్డ్ చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సో ఇలా రకరకాల స్టేట్ స్కీమ్స్ అయితేనేమి సెంట్రల్ స్కీమ్ అయితేనేమి సో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమని నీతి ఆయోగ్ కూడా చెప్పింది అండ్ ఒక ట్రాంగిల్ లవ్ స్టోరీ చాప్టర్ కూడా ఉంటుంది ట్రావెలింగ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సో మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ చూడ్డానికి వెళ్ళాము వీ హ్యావ్ టు ట్రావెల్ టూరిజం సెక్టర్ డెవలప్ అవుతుంది అండ్ హాస్పిటాలిటీ హోటల్స్ అండ్ పబ్స్ అండ్ అక్కడ ఉండే రిక్రియేషన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో బాగా డెవలప్ అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో బాగా డెవలప్ అవుతుంది అని హోప్ చేశాం కానీ కరోనా వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్ ఈ ఇండస్ట్రీ ఏమవుతుందని బాధిస్తుంది సో ఇటువంటి కేసెస్లో ఇండియా మళ్ళీ ఎలా రీగెయిన్ అవ్వాలి అనేది కూడా ఆ విజన్ని ఆ థాట్ ప్రాసెస్ని ఈ చాప్టర్లో పెట్టారు అండ్ లెవెన్ చాప్టర్ ఈజ్ అబౌట్ మినరల్స్ సో మినరల్స్ ఇండియాలో ఎన్నో ఉన్నాయి అంటే ఇన్ని రోజులు మనము ఉన్న మినరల్స్ని అమ్ముకొని బతుకుతున్నాం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ బతుకుతున్నాము అండ్ సెల్లింగ్ ఆఫ్ మినరల్స్ అంటే సో స్పెక్ట్రమ్ కానీ కోల్ ఎలకేషన్స్ కానీ ఎరనో ఎలికేషన్స్ కానీ ఏదైనా కానీ ఇలా కాకుండా మినరల్స్లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తూ అండ్ ఎక్స్పోర్ట్ని కాస్త ఇంటర్నల్ యూసేజ్ మన కంట్రీలో మనమే యూజ్ చేసుకుంటే ఎందుకు డెవలప్ అవ్వలేము అనే థాట్ ప్రాసెస్లో ఈ చాప్టర్ ఉంటుంది దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో మనం ఇంజిన్ ఎలా ఉండాలో తెలుసుకుందాం ఇప్పుడు ఇంజన్ తర్వాత మిగతా భోగిలు ట్రైన్కున్న మిగతా భోగిలు ఎలా ఉండాలో తెలుసుకుందాం అందులో ఫస్ట్ చాప్టర్ ట్వెల్త్ చాప్టర్ ఎనర్జీ గురించి ఉంటుంది సో ఇండియాలో పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఉంది సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ రెన్యూబుల్ ఎనర్జీ చాలా ఉంది కానీ దాన్ని మనం సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాము అలా యూస్ చేయాలంటే ఏం చేయాలి అని ఈ చాప్టర్లో ట్వెల్త్ చాప్టర్లో ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ప్రకారము ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా రెన్యూబల్ ఎనర్జీ సోర్సెస్ యూస్ చేయాలి సో ఇండియాకి ఒక హ్యూజ్ ఆపర్చునిటీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో వన్ సెవెంటీ ఫైవ్ గిగవార్ట్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ని అచీవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఎక్సెసివ్లీ డూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ సోలార్ ప్యానల్స్ సోలార్ డిస్ట్రిబ్యూషన్స్ గ్రేట్ కనెక్షన్స్ విండ్ పవర్స్టన్నిటి మీద మనం ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ డేస్కు ఇదే ఫ్యూచర్ మనకు సో ఆ పవర్ సెక్టర్స్ని కూడా ఎలా అచీవ్ చేయాలని ఉంటుంది థర్టీన్ చాప్టర్ ఇస్ అబౌట్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్ల మీద మనం కోఆర్డినేటర్స్ అంటాం ఢిల్లీ టు ముంబై హైవే ముంబై టు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ టు ముంబై హైవే బయ్ గుజరాత్ మీదగా జపాన్ ఒక కొత్త సరికొత్త కారిడర్ని నిర్మించింది అలాంటిదే అట్ ద సేమ్ టైం మనము నేషనల్ హైవేస్ జోలికి పోతున్నాం తప్ప స్టేట్ హైవేస్ డిస్టిక్ హైవేస్ అండ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటాం ప్రతి ఒక్క అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఢిల్లీ వరకు రోడ్డు ఉండాలి అంటే ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఢిల్లీకి రోడ్డు కట్టడం కాదు అక్కడ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి డిస్టిక్ నుంచి స్టేట్కి స్టేట్ నుంచి సెంటర్కి అలా డెవలప్ అవుతాయి తప్ప అంటే కేవలం గోల్డెన్ కోఆర్డిలేటర్ల మీదనే కేవలం ముంబై ఢిల్లీ చెన్నై హైదరాబాద్ బెంగళూరు రోడ్ల మీద కాకుండా మిగతా రోడ్ల మీద కూడా డెవలప్ అయితే దెన్ ఇండియా విల్ డెవలప్ నెక్స్ట్ రైల్వేస్ ఈ రైల్వేస్ గురించి కూడా ఉంటుంది జనరల్గా ఇండియాలో పర్ డే యావరేజ్గా అయితే లీన్ పీరియడ్ మెయిన్ మేజర్ పీరియడ్స్లో టెన్ ల్యాక్ మెంబర్స్ ట్రావెల్ అవుతుంటారు యావరేజ్ ట్రైన్ డిలే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సో టెన్ ల్యాక్ పీపుల్ ఇన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ హవర్స్ మ్యాన్ పవర్ డిలే ఒక రోజులో జరుగుతుంది అంటే మనిషి వర్క్ ఫోర్స్ ఇరవై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై పర్సెంట్స్ యొక్క లైఫ్ టైం రైల్వేస్ తినేస్తుంది అంటే ఇలా డిలే చేసుకుంటూ పోతే అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యాన్ ఫోర్స్ మనకు వేస్ట్ అయిపోతుంది సో దానికోసం డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్ ఉండాలి డెడికేటెడ్ ప్యాసింజర్ ట్రైన్స్ ఉండాలి అండ్ హై స్పీడ్ ట్రైన్స్ని తీసుకురావాలి అప్పుడే మనకు మ్యాన్ పవర్స్ అవుతుంది అని కూడా ఉంటుంది అండ్ అలాగే సివిల్ ఏవియేషన్ ఒకప్పుడు సివిల్ ఏవియేషన్ లేదా ఫ్లైట్ ఎక్కడమంటే చాలా మందికి డ్రీమ్ కానీ ఇప్పుడు ఉడాన్ స్కీమ్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి అదొక కామన్ లైక్ ఒక కార్లో వెళ్ళినట్టు ఒక ఓలా ఊబర్ కార్ లాగైతే బుక్ చేసుకుంటాం అలాగే ఫ్లైట్ కూడా బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం సో ఇలాగ కొత్త కొత్త బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేసుకుంటూ మనం సివిల్ ఏవియేషన్ కాపాడుకోవాలి అండ్ పోర్ట్స్ షిప్పింగ్ గురించి వాటర్ వేస్ గురించి ఉంటాయి అండ్ లాజిస్టిక్స్ ఇండియాలో లాజిస్టిక్స్ చాలా పూర్గా ఉన్నాయి రోల్ అండ్ రోల్ ఆఫ్ అంటు అంటే ఒక షిప్ నుంచి లోడ్ ఎక్కియడానికి ఒక షిప్ నుంచి లోడ్ దించడానికి మనం జనరల్గా ముప్పై రోజుల నుంచి నలభై రోజులు పడుతుంది కానీ అంతెందుకు సింగపూర్ మలేషియా లాంటి కంట్రీస్లో ఆల్మోస్ట్ మనకు టూ టు త్రీ డేస్లో జరుగుతుంది మనకెందుకు నలభై రోజులు పడుతుంది దాన్ని ఎలా తగ్గించాలి అండ్ డిజిటల్ కనెక్టివిటీ ప్రతి ఒక్క ఊరికి భారత్ నెట్ ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ భారత్ నెట్ ప్రోగ్రామ్ ప్రకారము ఇండియాలో ఉండే రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీ అందరికీ కూడా ఒక ఫైబర్ ఆప్టికల్ నెట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఒకప్పుడు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ దాని ఇప్పుడు భారత్ నెట్ ప్రాజెక్ట్ అంటాం దానికి నోడల్ ఏజెన్సీ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ బీబీఎన్ఎల్ అంటాం నాట్ బిఎస్ఎన్ఎల్ సో దాని ద్వారా ఈ బీబీఎన్ఎల్ ద్వారా కూడా మనం ఎలా డెవలప్ అవ్వచ్చు అనేది కూడా ఈ డాక్యుమెంట్లో క్లియర్గా చెప్పారు అండ్ నెక్స్ట్ చాప్టోర్లో మనకు స్మార్ట్ సిటీస్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఒకప్పుడు ఇండియాలో ఉండే సిటీస్ అన్నీ కూడా కేవలం టెన్ అంటే ప్రస్తుతం ఉన్న పాపులేషన్స్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ని బేర్ చేయడానికి మాత్రమే సిటీల్ని కట్టుకున్నాం కానీ ఇప్పుడు పాపులేషన్ పెరిగింది అర్బనైజేషన్ పెరిగింది ప్రతి ఒక్కరు అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తున్నారు అలాంటి టైంలో అర్బన్ ఏరియాస్లో పక్కన శాటిలైట్ సిటీస్ అని కట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుందాం అనుకోండి చుట్టుపక్కల పటాన్ చెరువు అని గట్కేసర్ అని చేవెల్లా అని అలాగే బెంగళూరు తీసుకుంటే హిందూపూర్ అని బెలందూర్ అని ఢిల్లీకి అయితే గురుగావ్ అని నోయిడా అని ఫరీదాబాద్ అని ఇలా ప్రతి ఒక్క సిటీ చుట్టూ చుట్టూ చిన్న చిన్న శాటిలైట్ సిటీస్ని కట్టాలి మెయిన్ సిటీ మీద ప్రెజర్ని తగ్గియాలి అలా అవి ఎలా చేయాలి అనేది కూడా ఈ చాప్టర్లో ఉంటుంది అండ్ వాటర్ రిసోర్సెస్ సస్టమర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మనకు సస్టమర్ డెవలప్మెంట్ గోల్స్లో పదిహేడు గోల్స్ ఉన్నాయి ఆ పదిహేడు గోల్స్ ఇక్కడ ఉండే నలభై ఒక్క చాప్టర్స్కి ఎలా యూజ్ అవుతున్నాయి అని చెప్పేది కూడా ఈ డాక్యుమెంట్లో మనకు ఉంటుంది సో నెక్స్ట్ మనం ఇన్క్లూజన్ చూద్దాం ఇప్పటిదాకా మనం డ్రైవర్స్ ఆఫ్ ద ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ చూసాం ఇన్క్లూజన్ ఆఫ్ ద ఎనామీలో ఈ ఇండియాలో ఇన్ని రోజులుగా కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద క్యాస్ట్ని కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద రిలీజియన్స్ని మనం ఇగ్నోర్ చేస్తూ వచ్చాము గత ముప్పై నలభై ఏళ్ళగానే మనం అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాం సో మనం ఇంకా ఎక్కడ లూజ్ అవుతున్నాము ఒకప్పుడు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండేది కానీ ఇప్పుడు ఆ క్యాస్ట్ బేస్డ్ నుంచి ఎకానమీ బేస్డ్ డిస్క్రిమినేషన్గా మారిపోయింది అది కూడా మంచిది కాదు దానికి మెయిన్ ఫ్యాక్టర్స్ పిల్లలకి ఎడ్యుకేషన్ లేకపోవడము అరే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం క్లియర్గా చెప్పింది కదా సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అది ఖచ్చితంగా ఇండియాలో ఫ్రీగా ఉండాలి అని బట్ ఈజ్ ఇట్ ఫ్రీ ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఆల్మోస్ట్ లక్ష రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు ఈ టైంలో సో వెన్ వీ విల్ స్ట్రైవ్ ఫర్ దిస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పద్నాలుగేళ్ళు వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు కూడా కానీ ఖచ్చితంగా ఫ్రీ సీట్ ఉండాలి ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి బట్ ఇండియాలో అలా లేదే మన రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్లో చెప్పింది కదా మనం ఒక రిలీజియన్ ఫీలింగ్ సెట్ అవుతానో ఒక క్యాస్ట్ ఫీలింగ్ సెట్ అవుతేనే మనం సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాం కానీ ఇండియాలో ఎడ్యుకేషన్ ఇస్ అ బేసిక్ థింగ్ మనం అది హట్ అయినప్పుడు ఎందుకు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి మనం హక్కును మనం కాపాడుకోలేకపోతున్నాం అనేది కూడా ఈ ఇన్క్లూజిన్ చాప్టర్లో ఉంటుంది అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ ఈస్ స్టిల్ ఎ డ్రీమ్ ప్రతి ఒక్కరు ఎన్ఐటీస్ ఐఐటీస్ జేఈస్ అని వీఆర్ డూయింగ్ సో మచ్ హార్డ్ బట్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో మనీ ఒకటి రెండు కూడా లేవు ఎందుకు లేవు వేర్ వీఆర్ ల్యాకింగ్ అనే టాపిక్స్ని కూడా మనం ఈ హైయర్ ఎడ్యుకేషన్ చాప్టర్లో చూడొచ్చు నెక్స్ట్ ట్వంటీ చాప్టర్ ఈజ్ అబౌట్ టీచింగ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ మిగతా కంట్రీస్లో డిజిటల్ ఎకానమీతో లేదా క్లాసెస్ని రికార్డ్ చేసుకొని డిజిటల్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయడము అలా ఉంటాయి కానీ ఇండియాలో ఈ రోజుకి కూడా క్లాస్ రూమ్స్లో కంప్యూటర్స్ లేవు ప్రొజెక్టర్స్ లేవు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు అది డెవలప్ చేయాలి ప్రీ రికార్డ్ క్లాసెస్ అయినా సరే వీ టు షో దెబ్ అంటే టూ థౌసండ్ ట్వంటీలో కరోనా టైంలో లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ కోచింగ్స్ అని లేదా జూమ్ యాప్స్లో టీచింగ్స్ అని ఇవి వచ్చాయి కానీ రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ టార్గెట్ పెట్టుకున్నాము అన్క్స్పెక్టెడ్గా టూ థౌసండ్ ట్వంటీలో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తున్నాం సో దాని గురించి ఉంటుంది అండ్ ట్వంటీ ఎయిత్ చాప్టర్లో కాంపన్సేషన్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ సో ప్రైమరీ హెల్త్ కేర్లో కేవలం డయాగ్నోసిస్కి మాత్రమే లేదా ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బు ఉందో లేదో చెక్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప పోస్ట్ మెడికేషన్ లేదా మెడికేషన్కి ఖర్చులు మాత్రం మాత్రము ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో మనకు దొరకట్లేదు అలా దొరకాలంటే వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ఇన్సూరెన్స్ పాలసీస్ టు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీస్ లాగా ఇంకా చెప్పాలి అంటే మనం మోడీ కేర్ అని కూడా అంటాం సో ఈ మోడీ కేర్ స్కీమ్ ద్వారా అందరికీ కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలని కూడా ఉంటుంది అండ్ అలాగే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ న్యూట్రిషన్ ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ ఉండాలి మనం ఎంత గాడికి కెలరఫిక్ న్యూట్రిషన్ కెలరఫిక్ న్యూట్రిషన్ మాత్రమే అనుకుంటున్నాం తప్ప ప్రోటీన్ న్యూట్రిషన్ ఎంత ఉండాలి అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలి అండ్ వీటి గురించి మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు సో మన బయాసడ్ థింకింగ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే క్యాలరీస్ కాకుండా ఇట్ షుడ్ బి మచ్ బియాండ్ క్యాలరీస్ ఇట్ షుడ్ బి ఫ్యాట్ కంటెంట్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ జెండర్ బేస్డ్ థర్టీ సెకండ్ చాప్టర్ ఇండియాలో ఈ రోజుకి జెండర్ బేస్డ్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఉమెన్ ఎంత డెవలప్ అవుతున్నా సరే ఉమెన్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఉన్నా సరే ఈ రోజుకి ఇళ్లలో దే ఆర్ ఫేసింగ్ ఒకటో రెండో ఏదో చిన్న చోట డిస్క్రిమినేషన్ ఫెయిల్ అవుతున్నారు ఆ డిస్క్రిమినేషన్ సొసైటీ నుంచి తీసేసినప్పుడు ద రియల్ ఇండియా ఈజ్ అచీవ్డ్ ద రియల్ స్ట్రాటజీ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ద వర్జ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కూడా ఈ టాపిక్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్కి ఎలా చూసుకోవాలి అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ అదర్ ట్రైబల్ గ్రూప్స్ అండ్ మైనారిటీస్కి వాళ్ళకి సంబంధించినట్టుగా కాన్స్టిట్యూషన్లో ఇచ్చే ప్రొవిజన్స్ ఏంటి వాళ్ళకుండే కమిషన్స్ ఏంటి అండ్ ఆ కమిషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అండ్ వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయాలంటే ఆ పట్ పర్టికులర్ రైట్స్ని ఎలా అచీవ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రైబల్ గ్రూప్స్ లో కూడా మనకు డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్లో కూడా మనకు అప్పర్ ట్రైబల్స్ లోయర్ ట్రైబల్స్ ఉన్నాయి ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ ట్రైబల్ గ్రూప్స్లో మనకుండే డిస్క్రిమినేషన్స్ ఏంటి దాన్ని ఎలా కాపాడుకోవాలి వాళ్ళకు ఉండే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటి అండ్ పర్టికులర్లీ వల్లనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని కొంతమంది ఉంటారు నివసించే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ ఉండట్లేదు ఎటువంటి ఎడ్యుకేషనల్ అబిలిటీస్ ఉండట్లేదు సో వాళ్ళని మనము సొసైటీలోకి ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఎస్సీస్కి ఎస్టీస్కి ఓబీసీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో పీవీటీజీస్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా ఈ డాక్యుమెంట్లో ఉంటుంది అండ్ లాస్ట్ చాప్టర్ ఈజ్ అబౌట్ గవర్నెన్స్ సో ఇప్పటిదాకా మనము ఇంజనీర్ ఎలా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ భోగిలు ఎలా ఉండాలి భోగిల్లో ఎవరెవరు కూర్చోవాలి ఎవరు కూర్చోకూడదు డిస్కస్ చేసాం నెక్స్ట్ ఆ భోగిల్ని ఎలా మేనేజ్ చేయాలి ఈ ఇండియాని ఎలా మేనేజ్ చేయాలి గవర్నెన్స్ ఎలా ఉండాలో చెప్తుంది దాన్ని థర్టీ ఫిఫ్త్ నుంచి ఫార్టీ వన్ చాప్టర్స్ వరకు బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్ ఎలా ఉండాలి సో ప్రోగ్రామ్ లేదా యాప్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అని కూడా ఉంటాం సో డిస్ట్రిక్ట్స్ లో డెవలప్మెంట్ మొత్తం కూడా సెంట్రలైజ్ ఉండకూడదు అక్కడ నుంచి పంచాయత్కి వెళ్ళాలి పంచాయత్ నుంచి మనము పీపుల్స్కి ఎలా రీచ్ అవ్వాలి అని కూడా ఉంటుంది అండ్ థర్టీ సిక్స్ చాప్టర్లో నార్త్ ఈస్ట్ ఇండియా గురించి అంటే మనకుండే సిక్కిము ప్లస్ అదర్ సెవెన్ సిస్టర్స్ అంటాం కదా అస్సాం అరుణాచల్ మేఘాలయ మిజోరాం మణిపూర్ త్రిపుర సిక్కిం ఈ స్టేట్స్లో మనకు డెవలప్మెంట్ అనేది ఎందుకు కన్స్టెంట్ గా ఉంది అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ లేకపోవడం వల్ల ఇంట్రూజన్స్ ఉండడం వల్ల దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి వాళ్ళ యొక్క లయబిలిటీస్ ని అసెట్స్ ఎలా మార్చాలి అనేది కూడా ఈ థర్టీ సిక్స్ చాప్టర్ లో ఉంటుంది అండ్ థర్టీ సెవెన్ చాప్టర్లో లీగల్ ప్రాబ్లమ్స్ పోలీస్ ప్రాబ్లమ్స్ జుడిషియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ ఈ జుడిషియల్ ప్రాబ్లమ్స్ కోసము మనం ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ తీసుకొచ్చాము దాని ప్రకారం మనకు ఒక చైర్మన్ ఉంటారు అండ్ ఆ చైర్మన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ టూ ఫుల్ టైమ్ మెంబర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వీళ్ళందరూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎక్సఫిషన్ మెంబర్స్ వీళ్ళందరూ కూర్చొని ఒక ఇండస్ట్రీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదైనా ఒక ఇండస్ట్రీ మీద కేసు రవ్వడము లేదా ఎంప్లాయీస్కి ఇండస్ట్రీకి మధ్య గొడవ జరగడమో దా గొడవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళడమో స్టే ఇవ్వడము వీటి వల్ల కంపెనీ నష్టం చేకూరుతుంది కాబట్టి మధ్యలో ఒక టీమ్ ఫామ్ అయింది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ టీమ్ అని సో వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు దాన్ని మనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కూడా అంటాం సో ఏదైనా డిస్ప్యూటెడ్ రీజన్స్లో రిజల్యూషన్ కావాలి అంటే మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మీ టైమ్ని వేస్ట్ చేసుకొని మీ మనీని వేస్ట్ చేసుకొని సుప్రీంకోర్టు మీద అనవసరమైన బర్డెన్ కాకుండా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తాయి అందులో టెక్నికల్ టీమ్ ఉంటుంది జుడిషియల్ టీమ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో కూడా మనకి ఇచ్చిన రికమెండేషన్స్ని కూడా ఈ డాక్యుమెంట్లో ఈ చాప్టర్స్లో హైలైట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా పెంచాలి అండ్ ల్యాండ్ రిసోర్సెస్ని ఎలా పెంచాలి డెజర్టిఫికేషన్ ఈ మధ్య బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంది సో ఎప్పుడు లేని విధంగా డెజర్ట్స్ ఇన్క్రీజ్ అవుతూ ఉన్నాయి అండ్ మన ఫారెస్ట్ని కట్ చేస్తున్నాము ఇసుక అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది అలా ఇసుక స్ప్రెడ్ అవ్వకుండా కంటెంట్ చేయాలి అంటే కౌంటర్ బర్నింగ్ చేయాలి ట్రీస్ని పెంచాలి అలా అలా ట్రీస్ని కుండే రూట్స్ అనేది సాయిల్ని బైన్ చేసుకుంటాయి అలా బైన్ చేయడం వల్ల డెజర్టిఫికేషన్ ఆగిపోతుంది అలా డెజర్టిఫికేషన్ ఆగితే మనం ఖచ్చితంగా గవర్నెన్స్ చేయడానికి కానీ చాలా యూజ్ అవుతుంది అని చెప్పింది అంత లాస్ట్ చాప్టర్ డేటా లెడ్ గవర్నెన్స్ అండ్ పాలసీ మేకింగ్ సో మీరు గవర్నెన్స్ చేయాలి అంటే పాలసీ తయారు చేయాలంటే మీ దగ్గర డేటా ఉండాలి కదా ఆ డేటా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఇండియన్ డేటాని అప్డేట్ చేయండి అట్ ద సేమ్ ఎంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు ఎంతమంది ఇండియన్స్ వెళ్ళిపోయారు వేరే దేశాలకి ఈ ఎంత డేటా ఈ అన్ని నలభై యొక్క చాప్టర్ల డేటా ఇండియా యొక్క మ్యాక్సిమం డేటా అన్ని డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో ఉండే డేటా ఈ డాక్యుమెంట్లో ఈ స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అనే డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ట్వంటీ అవర్స్ ఆఫ్ క్లాసెస్ని సెవెంటీన్ క్లాసెస్కి డివైడ్ చేసి అన్ అకాడమీ ప్లస్ ప్లాట్ఫామ్లో చెప్పాను సో ఆ క్లాస్ యొక్క లింక్ కూడా కింద ఉంటుంది ఇఫ్ యూజ్ ద కోడ్ దినేష్ వెంకట యుల్ గెట్ డిస్కౌంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ అగైన్ సో ఆ డిస్కౌంట్ కోడ్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది వినండి సో ఈ పాడ్కాస్ట్లో వినడం ద్వారా యూ గెయిన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ డైవర్సిఫికేషన్ లేకుండా నాలెడ్జ్ని వింటూ మీ పనులు చేసుకుంటూ పాలసీస్ని నేర్చుకుంటూ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ యూ కెన్ డూ వండర్స్ అండ్ గెట్ ద సర్వీస్ దట్ ఈస్ ఆర్ మోటో అండ్ క్రియేటింగ్ డిజిటలైజేషన్ అండ్ యాక్సెసిబిలిటీ త్రూ అవుట్ ద గ్లోబల్ ఎరేనా ఇస్ ద ఎమ్ ఆఫ్ ఆర్ యూపీఎస్సీ రేడియో థ్యాంక్ యూ ఎవ్రీ ఫర్ లిజనింగ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ ఎవ్రీ మండే అండ్ వెట్నస్డే న్యూ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి సో యూ క్యాన్ మెయిల్స్ us అట్ ద రేట్ ఆఫ్ జీ డాట్ కామ్ మీ డౌట్స్ని మీ సజెషన్స్ ని మేము ఖచ్చితంగా క్లియర్ చేస్తాము అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ నా దినేష్ డేవిడీ సైనింగ్ ఆఫ్